నేను మీ సాయి దత్తానందను మంత్ర తంత్ర యంత్ర రుద్రాక్ష మూలిక శాస్త్రజ్ఞం వాస్తు నవరత్నం ఈ వాటి మీద నేను అన్వేషణ చేసిన ఎక్కడ ఏ మోసం పోకుండా ఇప్పుడు నవరత్నాలు ఉన్నాయి అది ఉంటుంది 2,000 3,000 ఉంటుంది అది 12,000 15,000 పెట్టి తెస్తున్నారు నాకే బాధ అనిపిస్తుంది అట్లా కాకుండా మీకు దాని మీద నవగ్రహత్నాల మీద అవగాహన ఉంటే కరెక్ట్ తెస్తారు దాని రేటు ఎంత ఉంటుందని తెలుస్తుంది 10 ప్రశ్నలు ఇస్తే వాడు ఆ రేటుకు కూడా ఇవ్వడు మీరే చిన్న చిన్న దుకాణాలకు లేకుంటే హైలైట్ దుకాణాలకు పోయి మోసపోయి 20,000 30,000 వాడు నా దగ్గరికి వచ్చిండు బంగారంది నవరత్నాలు ఉంగరం అమ్మేసేసి కనకపుచ్చరాకం కింద అంతా తెచ్చుకున్నాడు ఎంత రాయిదంటే 40,000 ఉంటున్నాడు అది ఉంటుందే 2,000 3,000 ఉంటుంది 3,000 ఎక్కువ క్లియర్గా ఉంటాయి ఆడు 40,000 తెచ్చుకున్న గురువుగారు అది ఉంగరం అమ్మేసి తెచ్చుకున్న బంగారు దాన్ని ఎండిలా పెట్టుకొని వచ్చిండు ఆయన ఆయన ఏం బుద్ధి లేదు పని చేస్తున్నావు ఏదో అని చెప్పేసి ఆడికి పోయి రాయి తీసుకొని మాకు ఓ డైమండ్ ఇచ్చేసి లేకుండా డబ్బులు ఇవ్వమని పోయినా నేను కూడా పోయినా ఎవరు చూద్దామని ఆయన ఏం చేస్తున్నాడు మాకు హెడ్ ఆఫీస్ ఇక్కడ కాదు మద్రాసులో ఉంటుంది అన్ని కుదరని పనులు నీకు ఏం అపసరాదు అన్నాడు అడ కూర్చున్న వాళ్ళు వెళ్ళిపెట్టే వరకల్లా ఏం చేసిండు డబ్బుకున్న అడ కూర్చున్న వాళ్ళు అందరూ కూడా వెళ్ళిపెట్టినాం మీరు ఇట్లా చేస్తున్నాడు ఇది 3,000 40,000 ఇచ్చాడు మా అది నేను కూడా జాతకాలు చూస్తాను లొల్లు పెట్టే వరకు దెబ్బకే ఆ క్యాబిన్లోకి తీసుకుపోయి ఓ డైమండ్ ఇస్తామని చెప్పి అది 10-20 సెంట్లకు చిన్నది ఓ డైమండ్ ఇచ్చిండు అది కూడా 3,000 4,000 ఉంటుంది అట్లా జాతకాలు అట్లా చేస్తున్నారు ఇవాళ రేపు బోర్డులు పెట్టుకొని పెద్ద పెద్ద బోర్డులు పెట్టుకొని పెద్ద పెద్ద షోరూములు పెట్టుకొని జనాలను ముస్తున్నారు ప్రాబ్లం ఉన్నప్పుడే ఇంకా డబ్బులు కూడా కొట్టుకొని ఈ అప్పులు ఏవైతున్నాయో మనకు 40,000 అప్పు పోయి ఈ ఉంగరంది రాయి గురించి చక్కర్లా పోతాం కదా 50,000 అప్పు అయి కూర్చుంటుంది 50,000 5 లక్షలు అవుతుంది 4 లక్షలు పోయి 5 లక్షలు అవుతుంది అటువంటి పనులు చేయకండి మీకు కావాల్సి ఉంటే మీ దగ్గర డబ్బులు లేకుంటే నాకు ఏదో ఫీజు మందం తీసుకొని వచ్చి గురువుగారు మా దగ్గర డబ్బులు లేవంటే నేను మక్క నుంచి తెప్పిస్తాను కొన్ని రాళ్ళు నేచురల్ స్టోన్స్ అవి కూడా పుష్పరాగం బదులు ఎల్లో మన జర్కన్ అని ఉంటుంది డైమండ్ బదులు మళ్ళీ దురే నజాపని ఉంటుంది ఏది ఉర్దూది అనమాట రాయి అంటే మన రాళ్ళ కంటే కూడా పవర్ ఉంటాయి అవి అవన్నీ ఏంటంటే అక్కడ 500-600 వస్తాయి అవన్నీ తెప్పించి పెడతా నేను డబ్బులు లేని వాళ్ళకు ఇవి ఉచితంగానే ఇస్తాను అసలు లేవంటే ఉన్నాయంటే నీ దయా దాక్షిణ్యం రా బాబు వాటి పెట్టుకొని అయితే పెట్టుకొని చేస్తా వాడు ఏమని ఒకటి ఇచ్చిపోతావు మళ్ళీ అవి అయిపోతే మళ్ళీ రా మక్క నుంచి తెప్పియాలి మక్క నుంచి అజ్మీర్ వస్తాయి అజ్మీర్ నుంచి నా దగ్గరకు వస్తాయి కొన్ని తాంత్రికం దయ్యము భూతము చేతమడి ఇవి ఉంటాయి కదా ఇవన్నీ మన శాస్త్రం ఏదైతే ఉందో విద్యలల్లో అధర్వణ విద్యము ఆ విద్య లోపల కొన్ని మంత్రశాస్త్రం ఉంది ఆ మంత్రశాస్త్రాలు ఇవన్నీ ఏమో ముస్లింలు ఎత్తుకపోయారు మళ్ళీ మనది వచ్చేసి ఈ మంత్రశాస్త్రంలో ఈ లాఫింగ్ కుబేరా మళ్ళీ వచ్చేసి కుంకుమ విద్యలు గాలి లేచే విద్యలు ఇవన్నీ ఏమో చేయినోడు ఎత్తుకపోయాడు దేశాన్ని 4 రకాలు దోసుకపోయారు ఆ బ్రిటిష్ వాడు వెళ్ళిపోయేటాడు బ్రిటిష్ వాడు ఏమో డైమండ్లు గేమండ్లు అవన్నీ ఆడేసుకపోయాడు మన టెక్నాలజీ కూడా ఎత్తుకపోయినాడు ఫ్లైట్లు తయారు చేసేది హెలికాప్టర్లు తయారు చేసేది ఈ టెక్నాలజీ షిప్పులు తయారు చేసి ఇవన్నీ ఈడెత్తుకపోయాడు తలా రోగు దోసుకపోయారు మనది
ఇప్పుడిప్పుడు మనం ఏదో దాన్ని పుంజుకొని చిన్న చిన్నగా శాస్త్రాలను బయటికి తీసుకొచ్చి మన వాళ్ళు శాస్త్రజ్ఞులు కొత్తవి కనిపెడుతున్నారు. మా అవి గిట్ట మన చేతిలో ఉంటే ఇలా మన దేశం ప్రపంచంలోనే అగ్రగణ్య దేశమై కూర్చునేది. అవన్నీ తలవాడు పోతప్పుడు నలంద లైబ్రరీ, నలంద విశ్వవిద్యాలయానికి కాలబెట్టిపోయిండు బ్రిటిష్ వాడు. ఇవి ఉంటే వీళ్ళు హుషారైపోతారు, రేపు పొద్దున నాకు కూడా మోసమే అని కాలబెడితే 6 నెలలు కాలినాయి పుస్తకాలు, ఆ గ్రంథాలు. అలాంటి గ్రంథాలన్నీ కాలబెట్టిపోయారు. మనకు చెప్తున్నా కదా, బ్రిటిష్ వాడు మోసం చేసిండు, ఇంగ్లీష్ వాడు వీడు చైనోడు చేసిండు, మన ముస్లిమ్స్ కంట్రీస్ లకెళ్ళి వచ్చి వీళ్ళు దోస్తుంటే వాళ్ళు వచ్చి దొరబడి వాళ్ళు తీసుకుపోయారు. ఇలాంటివన్నీ ఓంగా కొన్ని విద్యలు ఏంటంటే ఇళ్ళల్లో పడి ఉన్నాయి, ముత్తాత ఆ ముత్తాతయి ఉన్నాయి తాటా గ్రంథాల మీద. అవన్నీ సేకరించి వాటిలలో ఉన్న మంత్రాలు యంత్రాలు ఇవన్నీ తాటాకుల మీద ఉన్నాయి. అవి సేకరించిన కొందరు ఇచ్చేసారు మాకెందుకు గురువు గారు అని, కొందరేమో చూస్తే నీకు అవసరం ఉన్నాయి రాసుకొని ఇచ్చేయమంటే రాసుకొని మళ్ళీ ఇచ్చిన, మేము పూజలు పెట్టుకుంటూ పూజిస్తామని పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు నేను రాసిన గ్రంథం కూడా పూజలు పెట్టుకొని పూజిస్తే కూడా ఫలితం వస్తుంది, దాంట్లో అన్ని మంత్రాలు యంత్రాలు ఉన్నాయి. అయితే వాళ్ళకి ఆ తాటా గ్రంథం పూజలు పెట్టుకుంటే మంచిగా అనిపిస్తుంది దాంట్లో, ఎందుకంటే యంత్రాలు ఉన్నాయి కదా. అలాంటివన్నీ ఏంటంటే పూజనీయం. ఇప్పుడు నేను సకల శాస్త్ర గ్రంథం అని రాసిన 20 సంవత్సరాలు, అది పూజనీయమైన గ్రంథం, అది దైవశక్తితో వచ్చింది, నేను సొంతం రాసింది ఏమి కాదు. ఆ గ్రంథాన్ని ఇప్పుడు మనం ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకుంటే మన దాంట్లో ఉన్నాయి అన్ని శాస్త్రాలు ఉంటాయి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చదువుకొని 10 మందికి సేవ కూడా చేయవచ్చు. అయితే ఈ మంత్రాలు అనేటివి ఏంటంటే ఒక మంత్రానికి ఒక అధిష్టాన దేవత ఉంటాడు. ఇప్పుడు రాఘవేంద్ర స్వామి ఉన్నాడు, ఆయన కటిక దరిద్రం అనుభవించిండు, కటిక కష్టాలు అనుభవించిండు, పెళ్లి చేసుకున్నాడు, మళ్ళీ కొడుకును కన్నాడు. లాస్ట్కి వస్తే ఈ శరీరంతో మనము భూమి మీద ఉంటే ప్రజలకు సేవ చేయలేము, ఒక పవర్ జనరేట్ చేయలేమని ఆయన ఒక ఔజులాగా చేపించుకొని దానిలో పడి ఉండి బడాలు ఇప్పించుకొని నిజ సమాధి అంటారు దాన్ని, జీవ సమాధి. ఆ సమాధిని ఏమంటారంటే ఈ వైష్ణవ మతంలో బృందావనం అంటారు, సమాధిలో సమాధి అన్నారు బృందావనం. ఈ అయితే ఈ బృందావనం లోపల శైవులు అయితేనేమో శివైక్యమై ఉంటారు. అయితే ఈ బృందావనం లోపల జీవ సమాధులని ఉన్నాయి. జీవ సమాధులు అంటే ఆ బృందావనం పోయి ఆయన్నే స్వయంగా కూర్చుంటాడు, బట్టలు లేపించుకుంటాడు. ఈ నాలికను మన ముక్కు రంధ్రాలు అవతలకి ఇంకో రంధ్రం ఉంటుంది, అది బ్రహ్మకపాలం అంటారు. బ్రహ్మకపాలంలోకి ఒక దారి ఉంటుంది అన్నమాట. ఈ నాలికను దాని లోపలికి ఎక్కిచ్చేస్తారు. శరీరం ఇప్పటికి పచ్చిగా అట్లే ఉంటుంది మామూలుగా. అయితే దీని శరీరం పాడు కాకుండా ఏం చేస్తారంటే సమాధి అయినప్పుడు ఆవాలు పోస్తారు లోపల. ఆవాలల్లో మనిషి ఏంటంటే శరీరం పాడు కాదు, ఏ వస్తువు కారావు కాదు ఆవాలల్లో. అలాంటి క్రియలు చేసి ఇప్పుడు స్వామి రాఘవేంద్ర స్వామి ఏదైతే ఉందో చూపియండి, రాఘవేంద్ర స్వామి ఏదైతే ఉందో ఈయన మన మంచాలపురం అని ఉండే అది ఇప్పుడు మంత్రాలయం అయింది. ఎందుకంటే ఆయన మంత్రాలు కూడా కొన్ని విద్యలు చేసి ఆ మంచాలపురం లోపల వాళ్ళ భార్యనే స్వయంగా దయమైతే ఆమెను కాల్చేసిండు జ్వాల నరసింహస్వామి మంత్రం. అది ఈ స్వామిది మంత్రాలము. ఇప్పుడు ఈయన మంత్రం చెప్తా మీరు రోజు చదువుకోండి, మీకు ఎలాంటి దానికి లోటు ఉండదు. మీరు అక్కడ మంత్రాలయం కూడా ఒకసారి పోయి దర్శనం చేసుకుని రాని స్వామిది, అన్ని ఏర్పాట్లు ఉంటాయి, అక్కడ భోజనాలు కూడా ఫ్రీ ఉంటాయి. మీకు ఆ మంత్రం చెప్తున్నా జాగ్రత్తగా రాసుకోండి, రోజు చదువుకోండి 108 సార్లు. హోం హ్రీం శ్రీం పూజ్యాయ రాఘవేంద్రాయ కల్పవృక్షాయ కామధేనువే స్వాహ. అయితే మనం మామూలుగా స్వాహ అంటున్నామో ఈ యజ్ఞాలయాలు చేస్తాం మామూలు చదువుకుంటే నమః అనుకోవాలి, కామధేనువే నమః. అయితే ఈ విధంగా మీరు ఈ మంత్రాన్ని చదువుకోండి, రోజు మీరు చదువుతున్న 41 రోజులలో మీరు అనుకున్న పనులు 100% అవుతాయి. ఆ దత్తాత్రేయుని అనుగ్రహం ద్వారా మీరు నన్ను కలవాలనుకుంటే సోమవారం మంగళవారం మాలినే ఉంటుంది, మిగతా రోజులలో ఎప్పుడైనా కలవచ్చు. నేను ఇక్కడనే హైదరాబాద్ లోపల బెల్బినార్లు ఉంటా నేను, ఈ కింద ఉన్న ఫోన్ నెంబర్లకు ఫోన్ చేయండి, ఫోన్ చేసి రండి. మళ్ళీ వచ్చేసి ఒక మనిషికి 40 నిమిషాలు టైం తీసుకొని మీ జీవిత చరిత్ర అంతా మీ జీవితం సమస్యలన్నింటినీ పరీక్షించి పరిశీలించి మీకు నేను పరిష్కారం చేయడానికి నేను 100% ప్రయత్నం చేస్తాను. 42 ఏళ్ళ నుంచి అవిరామంగా కృషి చేస్తున్నా, ఎంతోమంది బాగుపడుతున్నాను అని ఫోన్లు చేస్తుంటే నేను ఇది కొనసాగిస్తున్నాను, లేకుంటే నేను ఎప్పుడో మూసేసుకుంటుంటే దుఃఖం. కాబట్టి నాకు మీరు కలవాలనుకుంటే వాస్తు గురించి, మంత్రం గురించి, యంత్రం గురించి, చేతబడి గురించి, నరఘోష గురించి, నరదృష్టి గురించి, పిల్లలకు పెళ్లి కాకుంటే, విదేశాలకు పోతే ఆగిపోతుంటే, పరీక్షలలో ఫెయిల్ అవుతుంటే, వీటన్నీ